బొటానికల్ గార్డెన్లలోని అరుదైన మొక్కల గురించి తెలుసుకోవాలంటే ఆ సమాచారాన్ని తెలిపే బోర్డులైనా పక్కనుండాలి లేదంటే ఆ మొక్కల గురించి తెలిసిన వాళ్ళు పక్క నుండి ఒక్క మొక్క గురించి వివరించి చెప్పాలి ఇది చాలా శ్రమ ఖర్చుతో కూడుకున్న పని అలాంటివేవీ లేకుండా సందర్శకులే స్వయంగా ఆ మొక్కల సమాచారాన్ని తెలుసుకునే క్యూఆర్ కోడ్ విధానాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నారు జడ్చల్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాల వృక్షశాస్త్ర అధ్యాపకులు తెలంగాణ బొటానికల్ గార్డెన్లో ప్రతి మొక్కకు క్యూఆర్ కోడ్ను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మహబూబ్నగర్ జిల్లా జర్చర్ల డాక్టర్ బూర్గుల రామకృష్ణారావు స్మారక డిగ్రీ కళాశాలలో ఐదెకరాల విస్తీర్ణంలో తెలంగాణ బొటానికల్ గార్డెన్ రూపుదిద్దుకుంటోంది దేశ విదేశాలకు చెందిన అరుదైన మొక్కల్ని సేకరించి ఒకే చోట వృక్షశాస్త్ర విద్యార్థులకు అందుబాటులో ఉంచాలన్నది ఈ బొటానికల్ గార్డెన్ ప్రధాన ఉద్దేశం వెయ్యి రకాలకు చెందిన ఆరు వేల మొక్కల్ని గార్డెన్లో పెంచాలని ప్రణాళిక సిద్ధం చేశారు ఇప్పటికే ఆ గార్డెన్లో నాలుగు వందల యాభై రకాల మొక్కలున్నాయి ఉద్యానవనాన్ని చూసేందుకు వచ్చే సందర్శకులు విద్యార్థులకు మొక్కల గురించి వివరించటం సిబ్బందికి కష్టంగా మారింది వాటికి పరిష్కారంగా ప్రతి మొక్కకు క్విక్ రెస్పాన్స్ కోడ్ ఏర్పాటు చేయాలని వృక్షశాస్త్ర విభాగం నిర్ణయించింది ఈ మేరకు ముప్పై రకాల మొక్కలకు క్యూఆర్ కోడ్ రూపొందించి ట్యాగ్ చేశారు క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఆ మొక్కకు సంబంధించిన సమాచారం మొబైల్లో ప్రత్యక్షమవుతుంది నాకు ఇంకా మా ఫ్రెండ్స్కి తెలియని వాళ్ళకి ఇంకెవరికైనా సమాచారం తెలుసుకోవడానికి ఇది ఎంతో యూస్ఫుల్గా ఉంటుంది మేము ఏమైతే నేర్చుకుంటామో దాని వర్గం కావచ్చు కుటుంబం కావచ్చు ఇంకా దాని ఒక ఫలాల గురించి అది ఎక్కడ పెరుగుతుంది అడ అది దాని యొక్క ఆవాసము అవన్నిటి గురించి మనం ఇక్కడ క్యూఆర్ కోడ్ ద్వారా మనం తెలుసుకోవచ్చు మనకు క్యూఆర్ కోడ్ను పెట్టడం వల్ల మన ఫోన్లోనే మనకు కావాల్సినటువంటి సమాచారం మనము చూసుకోవచ్చు క్యూఆర్ కోడ్ క్రియేటర్లో మొక్కకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని నిక్షిప్తం చేశారు వృక్షశాస్త్ర విద్యార్థులు పరిశోధకులకు ఇది ఉపయుక్తంగా మారింది మొక్కను ప్రత్యక్షంగా చూస్తూ విద్యార్థులు పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు యువత నగదు రహిత లావాదేవీల్లో కోడ్ స్కాన్ చేయటం వారికి అలవాటైంది అలాగే అలాంటి కోడ్లతో మొక్కల సమాచారం తెలుసుకోవడం వినూత్న ప్రయోగమని విద్యార్థులకు సులువుగా అర్థమయ్యే విధానమని అధ్యాపకులు చెబుతున్నారు క్లాసిఫికేషన్ అండ్ యూజెస్తో సహా అన్నీ మేము దాంట్లోకి టైప్ చేసేసి కోడ్ అనేది క్రియేట్ చేసి దాన్ని ప్రింట్ తీసేసి ఒక్కొక్క మొక్క మొక్క దగ్గర మేము స్టిచ్ చేయడం జరుగుతుంది వాళ్ళు అన్న ఈ మొక్క పేరు ఏంటి దీని ఏం ఎందుకు ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కరికి మేము ఉండి చెప్పడం అనేటువంటిది కొంచెం కష్టంతో కూడుకున్నటువంటి ఉంది సో దానికి అనుగుణంగా మేము ఇప్పుడు క్యూఆర్ కోడ్లు అనేటువంటివి క్రియేట్ చేసి ట్యాగ్ ప్రతి మొక్కకు ట్యాగ్ చేసాం అనమాట వాళ్ళు స్వతహాగా వాళ్ళ ఫోన్లలో వాటిని స్కాన్ చేసుకోవడం ద్వారా ప్రతి విద్యార్థికి కూడా ఇది బెనిఫిట్ అవుతుంది స్పెషల్ ఫ్యూచర్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా మెడిసినల్ ప్లాంట్స్ ఉంటే ఆ వాటి నుంచి ఏ మెడిసినల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు అది కమర్షియల్గా ఏ ప్రోడక్ట్లో యూజ్ అవుతుంది అండ్ దానివల్ల బెనిఫిట్స్ అయింది ఏవైతే ఆ మొక్క నుంచి మనం లబ్ధి పొందుతున్నామో అట్లాంటి ఇన్ఫర్మేషన్ అనేటువంటికి సంబంధించి దాంట్లో మేము క్రియేట్ చేయడం జరుగుతుంది ఎక్కడెక్కడో దేశం మొత్తంగా విస్తరించినటువంటి ఎన్నో అరుదైన మొక్కలను ఇక్కడ తీసుకొచ్చి ప్రతి మొక్క యొక్క సమాచారాన్ని మేము విద్యార్థులకు వివరించడానికి ఒక ప్రత్యేకమైనటువంటి గైడ్ని పెట్టాలి అటువంటి అవసరం లేకుండా సాంకేతికను మేము తోడు చేసుకొని ప్రతి మొక్కకి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని పరిశోధక విద్యార్థులకు మరియు వృక్ష శాస్త్రానికి సంబంధించినటువంటి విద్యార్థులకు మొక్క యొక్క పూర్తి సమాచారాన్ని అందించడానికి క్యూఆర్ కోడ్ని ప్రవేశపెట్టడం జరిగింది మొక్కకి వంద శాతం దీని యొక్క అభివృద్ధి అయిన తర్వాత అన్ని మొక్కలకి కూడా మేము ఇక్కడ ప్రవేశపెట్టాలని అనుకుంటున్నాం శ్రీ సంబంధంగా అంటే పరిశోధన పరంగా ఆ మొక్క ఎక్కడ పెరుగుతుంది అనేటువంటి విషయం తెలుసుకోవడం ఉపయోగం తెలుసుకోవడం వల్ల దాన్ని ఏ విధంగా మనము భావితరాలకు అందించవచ్చు అంశాన్ని మనం తెలియజేయచ్చు ప్రస్తుతం ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ క్యూఆర్ కోడ్లను గార్డెన్ నిర్మాణం పూర్తయ్యాక అన్ని మొక్కలకు వర్తింపజేస్తామని అధ్యాపకులు వివరిస్తున్నారు సాంకేతికతను చదువుకు అనుసంధానం చేయడం ద్వారా విద్యార్థులు సులువుగా విద్యను నేర్చుకోవాలన్నది ఈ ప్రయోగంలో మరో ఉద్దేశం కోడ్ ద్వారా ప్రస్తుతం ఆంగ్లంలో మాత్రమే సమాచారం వస్తోంది మున్ముందు ఆ సమాచారాన్ని ఆడియో రూపంలో చదివి వినిపించేలా ప్రయత్నిస్తున్నారు ఎవరైనా విజిటర్స్ రెప్ స్టూడెంట్స్ కానీ విజిటర్స్ కానీ వచ్చినప్పుడు ఈ ఒక మొక్క దగ్గరికి మనం వెళ్ళినప్పుడు అక్కడ క్యూఆర్ కోడ్ అనేది మేము డెవలప్ చేస్తాము సమ్ ఫ్యూచర్లో అన్నిటి కూడా వాటిని ఏర్పాటు చేస్తాం వాటన్నిటి కూడా క్యూఆర్ కోడ్ యొక్క ముఖ్య ఉద్దేశము మొక్క యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా అందులో మనకు వస్తుంది ప్రతి ప్రోడక్ట్కు ఏ విధంగా అయితే కోడ్ ఉందో అదే విధంగా ప్రతి మొక్కకు కూడా క్యూఆర్ కోడ్ అనేది మేము ఏర్పాటు చేయడం జరిగింది ప్రస్తుతానికి ఓన్లీ డేటా వస్తుంది స్కాన్ చేస్తే ఫ్యూచర్లో ఈ డేటా వల్ల ఎవరైనా చదువుకోని వాళ్ళు లేదా ఇంగ్లీష్ రాని వాళ్ళు వస్తే ఇంకొక ప్రాబ్లం వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి వాయిస్ రికార్డ్ రావాలి డేటా రావాలి వాయిస్ రికార్డ్ కూడా వాయిస్ రికార్డ్ కూడా ఒక మూడు భాషలలో ఫస్ట్ లోకల్ లాంగ్వేజ్ హిందీ ఇంగ్లీష్ వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నాం ఇప్పటికీ నాలుగు వందల యాభై రకాల మొక్కలు నాటాం సో ఒక ఇంట్రెస్టింగ్ గా ఉండి పిల్లవాడికి చూస్తేనే ఆహా ఇదేదో బాగుంది అని స్కాన్ చేయడానికి అలవాటుపడి ఆ విధంగా సబ్జెక్ట్ నేర్చుకునే విధంగా మేము ప్లాన్ చేస్తున్నాం ఆ సమాచారాన్ని మళ్ళీ దాన్ని వాట్సాప్ కూడా చేసుకోవచ్చు మనం తెలంగాణ భౌగోళిక స్వరూపంలో బొటానికల్ గార్డెన్ రూపుదిద్దుకుంటోంది త్వరలోనే పూర్తిస్థాయి హంగులతో సందర్శకులకు అందుబాటులోకి రానుంది